అంటే ఇప్పుడు ఇక్కడ అక్కడున్న పరిస్థితులు మీరు చెప్పారు అక్కడ ఆ గడ్డ యొక్క నేపథ్యం కానీ ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఓ పక్కనే భారతీయ జనతా పార్టీ ప్రజా ప్రజాసంగ్రామయాత్ర అంటూ పర్యటన చేస్తున్న పరిస్థితి ఇంకో పక్కన ఇటు కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం ఇక టీఆర్ఎస్ ఆ స్థానాన్ని ఖచ్చితంగా కైవసం చేసుకోకపోతే తెలంగాణ మీద భవిష్యత్తులో ప్రభావం పడుతుంది దానికి సంబంధించి మరి ముందస్తు లేకపోతే అసెంబ్లీ రద్ద ఎలాంటిది ఉంటుందని ఇంకా వ్యూహంలో భాగం ఎలా ఉండబోతుందంట రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు దాని మీద డిపెండ్ అవుతాయా కావాలి ఖచ్చితంగా రేపు మునుగోడులో జరిగేటటువంటి ఎన్నికల తీర్పు మాత్రము రెండు వేల ఇరవై మూడులో జరిగేటటువంటి జనరల్ ఎన్నికల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గంలో దాని ప్రభావం ఉంటుంది ఉప ఎన్నిక కనుక ఇది సెమీఫైనల్ సెమీఫైనల్ ఉప ఎన్నిక కనుక జరిగితే ఖచ్చితంగా జరిగితే అక్కడ వచ్చే తీర్పు అనేది ఖచ్చితంగా మొత్తం యావత్ తెలంగాణను ప్రభావితం చేస్తారు ఎందుకంటే గా వచ్చేది రెండు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి కావాలని జరుగుతున్నటువంటి పరిస్థితిని దీన్ని బీజేపీ ఒక అవకాశంగా మలుచుకుంటుంది మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది దీని ద్వారా నాకు నాకు తెలిసి కూడా ఏంటంటే బీజేపీ అంచనా కూడా బీజేపీ కూడా ఏంటంటే ఈ ఎన్నికని కావాలని తీసుకొస్తుంది కాబట్టి తీసుకొచ్చి ఈ ఎన్నిక ద్వారా మళ్ళొకసారి తెలంగాణలో ఒక కుదుపు కుదుపు వచ్చి గెలవాలి లేదా సెకండ్ ప్లేస్ కన్నా రావాలి దీని వ్యూహం ఏంటంటే బీజేపీ ఏమో కాంగ్రెస్ను థర్డ్ ప్లేస్కి నెట్టడం కాంగ్రెస్ని థర్డ్ ప్లేస్కి నెట్టగలిగితే ఇప్పుడు మునుగోడు చోట మునుగోడు లాంటి చోట అంటే తన స్థానాన్ని వీళ్ళకైవసం చేసి వచ్చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫైనల్కి వచ్చేసరికి ఫస్ట్కి పోవచ్చు అనేది ఫస్ట్ ప్లేస్కి పోవచ్చు అనేది బీజేపీకి ఉన్నటువంటి వ్యూహం ఓకే ఇప్పుడు ఏమైంది తను ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బలంగా కనిపిస్తున్నది ఇక్కడ పునాదులు కానీ క్షేత్రస్థాయిలో కానీ అనుకున్నటువంటి అది అయితే ఇప్పుడు అందుకే ఇప్పుడు బీజేపీ అన్నది నిజంగా ఇదే ప్రయోగాన్ని మొత్తం రేపు ఎంత కష్టము నూట పంతొమ్మిది నియోజకవర్గాలు చేస్తే రిజల్ట్ ఉండదు కాన్సన్ట్రేటెడ్గా ఒక్కొక్కటే నియోజకవర్గంలో ఆ ప్రయోగం చేస్తే సర్వశక్తులు వడ్డి ఆర్థిక వనరులు అధికారాన్ని మిగతాది అన్నిటినీ వడ్డీ ప్రయోగించి గెలవాలి లేదా సెకండ్ ప్లేస్కి వచ్చింది అనుకోండి ఓహో కాంగ్రెస్ తెలంగాణలో కాంగ్రెస్ కథమైపోయింది రెండు బలంగా బీజేపీ అనేది తెలంగాణలో బాగా పెరిగిపోతుంది ఎదుగుతుంది కేసీఆర్ని కొట్టగలిగే పార్టీ ఇదే అందుకే రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నది కూడా ఏంటంటే కేసీఆర్ని కొట్టాలి కేసీఆర్ని కొట్టాలి కొట్టాలంటే కాంగ్రెస్ను కొట్టగలిగే పరిస్థితులు లేదు బీజేపీ కొట్టగలదు అని అంటున్నది ఓకే అది పదే పదే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం కూడా అది కాంగ్రెస్ను కొట్టాలి అనేది కాంగ్రెస్ కొట్టగలిగే స్థితి లేదంటే వెనక్కి నెట్టేస్తే బీజేపీ కాంగ్రెస్ని దాటిపోవాలి ఫస్ట్ కాంగ్రెస్ సెకండ్ ప్లేస్లో ఉన్నది బీజేపీ థర్డ్లో ఉన్నది కాబట్టి ఇది ముందు ఫస్ట్ కాంగ్రెస్ని దాటిపోవాలి ఏ అంటే వెనక్కి నెట్టాలి వెనక్కి నెట్తే కదా ఫస్ట్ దగ్గరికి పోయేది అందుకోసమే ఇది చిన్న పాకెట్లో ఒక స్మాల్ టార్గెట్ ఒకటి ఒక సామెత ఉన్నది యుద్ధ నీతిలో టేక్ ఇట్ టేక్ ఏ స్మాల్ టార్గెట్ మేక్ ఇట్ పర్ఫెక్ట్ ఫినిష్ ఓకే సేమ్ సూత్రం అన్నట్టు అదే మొత్తం తెలంగాణ మొత్తం క్షేత్రంగా మార్చుకుంటే బీజేపీ కెనాట్ పర్ఫామ్ ఇమీడియట్లీ అదొక చిన్న పాకెట్ ఎన్నుకుంటే ఖచ్చితంగా సర్వశక్తులు వడ్డుతారు ఆర్థిక వనరుల ఉంటుంది కొట్టి అనుకున్నటువంటి లక్ష్యాన్ని మొత్తం పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కాకపోయినా కూడా ఒక లెవెల్ సెకండ్ స్టేజ్కి వచ్చినా కూడా ఆ తర్వాత ఫైనల్స్ లో ఫస్ట్ స్టేజ్కి రావచ్చు అని ఒక మరో పరిణామం ఏంటంటే ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడే ఏకనాథ్ షిండేలు ఉన్నారు తమాషా అనుకుంటున్నారా తెలంగాణకు సంబంధించి ఏకనాథ్ షిండేలా ముచ్చట మాట్లాడుతారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇప్పుడు మహారాష్ట్రలో ఏకనాథ్ షిండేలతోనే ఆ షిండేతో ప్రభుత్వాన్ని గుల్చిస్తుంది ఇప్పుడు బెంగాల్లో కూడా అదే ప్రయత్నం కొనసాగిస్తుంది గోవాలో కూడా అదే ప్రయత్నం తెలంగాణలో కూడా అలాంటిదే రాబోతుంది ఇంకా బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా దీన్ని బలం చేకూరుస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి ఒకటే రాజీనామా కాదు ఇంకా పన్నెండు మంది కూడా రాజీనామా చేయబోతారు అలాంటి పరిణామాన్ని సృష్టిస్తున్నామని వారే చెప్పిన పరిస్థితి ఈ పరిణామాన్ని ఎట్లా చూడవచ్చు మరి మీరు చెప్పిన నిజంగా బ బండి సంజయ్ గారు చెప్పినది మీరు చెప్పింది నిజమైతే ఆ పరిస్థితి వస్తే కేసీఆర్ ఒక్క క్షణం ఆలోచించకుండా ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు మధ్యంతరాన్ని కలిపి పోతారు అంతే సింపుల్ కేసీఆర్ కేసీఆర్ నిర్ణయం అనేది మిగతా వాళ్ళలాగా వాచితు లోతుగా అక్కడ చేసి ఇవ్వదు చేసి ఉండదు క్షణానికి అనుకుంటే ఆ క్షణానికి అప్పటికప్పుడే డైనమిక్గా ఆగ బేగాల మీద యుద్ధ ఆన్ వార్ యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుంటాడు ఒకవేళ ఆ పరిస్థితి వస్తుంది అని అంటే ఎక్కడో సిమ్టమ్ కనిపిస్తుంది కదా అవును ఫైనల్ స్టేజ్లో నాకు సిమ్టమ్ కనిపిస్తుంది కదా నీకు వచ్చింది అంటే వెంటనే అది జరిగానే ప్రభుత్వం ముఖ్యమంత్రికి ఆ అధికారం ఉన్నది కదా ఒకసారి ఎలక్టర్గా వెంటనే చేసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నా అని చెప్పేసి పోతాడు పోయి గవర్నర్కు ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లెక్కి ఇంకా పా ఇంక ఇంకేముంది ఇంకా ఇంకా ఏక్నాథ్ సిండేలకు స్కోప్ ఎక్కడిది దో దోనాథ్ సిండేలకు స్కోప్ ఎక్కడిది కేసీఆర్ అటువంటి వ్యూహాలు పండటంలో కేసీఆర్ అనేటోడు చాలా చాతుర్యం ఉన్నది ఒకప్పుడు కేసీఆర్ వేరు ఇప్పటి